Gowtam, a great thank you to you. Industry tarpu nunchi, abhimanulu tarpu nunchi, prathi okkallu maatadedi Gowtam ee kadanu adbhutanga rasadani. నీ డైరెక్షన్ అన్ని పక్కన పెడితే బేసికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఈజీ, బట్ రాయటం అనేది, దీన్ని ఆలోచించడం అనేది, దీన్ని కథగా తీయటం అనేది, కథగా రాసుకోవటం అనేది గొప్ప విషయం. ఫర్ దట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ టు ద కోరెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికన్నా ఇంకొక మెట్టు వెళ్తే కథలు మనం చాలా రాసుకుంటాం. వంశీ గారు లాంటి ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్తాం బేసికల్గా, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చేయడానికి రెడీగా ఉంటారు. బట్ వీటన్నిటికీ గంట కట్టడానికి ఒక హీరో కావాలి. సో ఫస్ట్ థ్యాంక్స్, నీ మీద కన్నా అగ్రపీఠం నానికిస్తాను నేను. షూర్ సార్, థ్యాంక్ యూ. నాకు చిన్న కథ ఉంది, ఈ జెర్సీ వెనక కథ ఏంటంటే, ఒకరోజు నానితో ఇక్కడ అంటే చిన్నది ఒకటింది, ఒక రోజు ఉంటే రాజాగారితో కలిసి కూర్చుందామన్నారు. ఎవరంటే ఇళయరాజా గారు అన్నమాట. ఆయన పాటలు పెట్టుకుని ఆఫీస్లో కూర్చొని నేను జనరల్గా మాట్లాడుకుంటా ఉంటే, దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ జెర్సీ. కథగా ఏం చెప్పలేదు, టూకీగా చెప్పి. బట్ సినిమా లాస్ట్ రోజు, సినిమా అయిపోయిన తర్వాత బాధ వచ్చేసింది క్రిష్ గారు, మళ్ళీ నేను ఈ పాత్రలో ఉన్నానని అర్జున్. బట్ దిస్ ఇస్ ద వన్ ఫిల్మ్, ఇక్కడ నుంచి నేను అసలు సినిమాలు ఎలా చూజ్ చేసుకోవాలి, కొన్ని సినిమాలు ఎలా చేయాలి, కొన్ని సినిమాలను ఒకవైపు అవి చేస్తున్నాయని చెప్పాడమ్మా. రైట్. సో యూ లైక్ ఇట్. ఆహా, ఎంత ప్యాషనేట్గా చెప్తున్నారు, హీరోగా హీరో కూర్చొని మాట్లాడితే చాలా బాగుంటుంది. అయిపోయింది, ఎంత గొప్ప చెప్పాడంటే అతిశయోక్తి లాగా చెప్పాడు. ఓకే, అని అనుకోలేదు కానీ, బట్ వీ ఫెల్ట్ హ్యాపీ. అంత రేంజ్ లో చెప్పా, ఇంత థిక్గా చెప్తున్నాడు కదా అని. ట్రైలర్ వచ్చింది, అది రెండో పాట. నాకు ట్రైలర్ వచ్చిన తర్వాత దెన్ ఐ సా ద ట్రైలర్, అమేజ్డ్. ఏమంటే నానికి మళ్ళీ మెసేజ్ పెట్టకుండా, ఇప్పుడు బాంబేలో ఎక్కడ ఉన్నాను, ఏమంటే ఒక పెద్ద వాయిస్ నోట్స్ పెట్టాను అన్నమాట. చాలా ఎక్సైట్ అయ్యి, నువ్వు చెప్పింది ఇది అర్థమైంది, ఇదేదో ఉంటుంది అది, అది రెండో భాగం. బాగుంది, ఎక్కడో ఉందని. బట్ మూడో భాగం సినిమా చూసిన రోజు, సినిమా చూసిన రోజు సెవరల్ మూమెంట్స్ విచ్ విల్ గో అయిపోయంగానే అందరూ ప్రసాదం చూసినప్పుడు అందరూ లేచి క్లాప్స్, ఇట్స్ స్టాండింగ్ ఓవేషన్. తెలుగు సినిమాలకి అవును, బట్ స్టాండింగ్ ఓవేషన్ క్లాప్స్. అండ్ మోర్ దాన్ దట్, అక్కడ వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన నేను మై ఫ్రెండ్స్ వెళ్ళాము, సుమంత్ అని స్మిత గారు, కొంత ఫ్రెండ్స్ వెళ్ళాం. వెళ్తే రేపు పిల్లల్ని తీసుకురావాలి, రేపు వాళ్ళందరిని తీసుకురావాలి అని బయటకు వెళుతా చెప్పిన ఎమోషన్ అది బేసికల్గా. అది మూడో పార్ట్. దానికి ఉపసంహారం ఏంటంటే, నేను సినిమా ఆ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇంకోసారి చూసి, సెకండ్ టైం ఐ సేవ్డ్ రియల్లీ ఎ లాట్ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్. దాన్ని నాని ఈ కథని ఇలా చేద్దామని ప్రోత్సహించి బేసికల్గా, ఒక బడ్జెట్ ఎలా ఇద్ది ఏమేం కాకుండా బేసికల్గా, నేను తర్వాత ఒక కొత్త వరవని సృష్టించి, నేను డబ్బులు తర్వాత తీసుకుంటాను, ముందు కథ ముఖ్యం, సినిమా ఈ కథ రావటం ముఖ్యమైన నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక ఎంత ఆనందాన్ని ఇచ్చినందుకు, ఒక వెరీ నైస్ హార్ట్ వార్మింగ్, ఇన్స్పైరింగ్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఎంఎస్కే ప్రసాద్ గారు నా గుంటూరులో బాగా తెలుసు అన్నమాట బేసికల్గా. ఆయన బ్యాచ్లో మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్ ఉన్నారు, చాలామంది క్రికెట్ ఆడారు, గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళు. చాలామంది సూపర్బ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళల్లో చాలామంది ఇలా జాబుల్లో పడి వెళ్ళిపోయి ఎప్పుడు కానోళ్ళు చాలామంది తెలుసు. మా బావగారు ఉన్నారు, మన దీబో శ్రీనివాస్ గారు, ఆయన అప్పుడు ఆయన సూపర్ ఫాస్ట్ బౌలర్. నేను రంజీల్లో కడదామనుకున్నంత ఆయన ఒక పాత్రలన్నీ మారిపోయాను. బట్ ఇలాంటి ఒక కథ తీసినందుకు ఇస్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. నీకు ఇప్పుడు జెర్సీ ఇన్ని రోజులు అయింది, సింక్ అయిందా, ఇంకా ప్రశంసలు వెళ్ళిపోతా ఉన్నాయి? అంటే ఇప్పుడు మనకి జనరల్గా మన సినిమాలు, మన హిట్ సినిమా అయినా ఏదైనా సరే వీకెండ్ ఉంటుంది ఆ తాకిడంతా, మండే నుంచి ఇంకా మనం వేరే పనుల్లో పడిపోతాం, ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఆ సినిమాకి సంబంధించిన రెస్పాన్స్. ఇది అలా లేదు, ఇది ఆ వీకెండే అసలు ఒక రేంజ్లో ఓపెన్ అయింది. అసలు ఇది ఏంటిది, ఇదంతా నిజమేనా అన్న రేంజ్లో ఓపెన్ అయింది. అంటే మీ వీఆర్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్, కానీ ఇంత ఓపెన్ హార్ట్తో ఇంత అంటే నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నావు. కాన్ఫిడెంట్ టు గ్రేటర్ కాన్ఫిడెంట్, ఐ వుడ్ సే ఓవర్ ఇస్ ద గ్రేటర్ కాన్ఫిడెన్స్, అండ్ దట్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్. యా, బట్ ఏమంటారు, ప్రేక్షకులకి ఎంత ఎంత ఓపెన్గా ఈ సినిమా మీద ప్రేమ చూపిస్తారని నేను అనుకున్నాను, అది నిజమే జరిగింది. వాట్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ ఈవెన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆర్ యూనో యాక్టర్స్ అండ్ మన కొలీగ్ ఇంతకుముందు, అంటే వాళ్ళు పెట్టిన ఈవెన్ వాళ్ళు పెట్టిన ట్వీట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సినిమా చాలా బాగుంది నచ్చిందని చెప్పలేదు. నిజంగా మనసు విప్పి చెప్పారు, అంటే లైక్ దే వాట్ ఎవర్ దే ఫీల్. ఇప్పుడు నాకు నిజంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడితే ఎలా మాట్లాడతారు, నేను కూర్చొని ఇంటర్వ్యూ చేసి ఎమోషన్. ఎగ్జాక్ట్లీ, మా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాను, నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆల్ సీ,
అంటే ఒక ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని అప్రిషియేట్ చేసి అక్కడ ఆపేయటం వేరు, వచ్చి రిప్రజెంటింగ్ ద ఆడియన్స్. యాక్చువల్లీ ఈరోజు కూడా మన మల్టీప్లెక్స్లో టికెట్స్ దొరకపోతే నేను వెంకట్ గారు ఫోన్ చేసి మాలకు కొంచెం టికెట్స్ ఇవ్వండి అని అడగాల్సి వస్తుంది. అండ్ రేపు మేడే అయ్యేసరికి ఇంకా ఈరోజు నైట్ తాకిడి ఎక్కువ ఉంది బేసికల్గా. సో ఇది ఈ కథ అంతా రాసుకున్నారు మీరు, రాసుకున్న తర్వాత అప్రిషియేషన్ ఇవన్నీ పక్కన పెడితే మీరు రాసుకున్నప్పుడు ఒక సినిమా చూశారు, అది ఆ సినిమాని తీశారు. అంటే నాకు ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు రాసుకున్న దానికన్నా బాగా వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. కస్వేర్ ఐఎమ్ కమింగ్. సో కొన్ని కొన్ని సీన్స్ ఆ మిక్సింగ్ థియేటర్లో చూస్తున్నప్పుడు, అంటే నేను రాసిందే, నేనే చాలా డ్రాఫ్ట్లు రాశాను షూటింగ్ అప్పుడున్న, డబ్బింగ్ అప్పుడున్న, ఎడిటింగ్ అప్పుడున్న, స్టిల్ మళ్ళీ మ్యూజిక్ పడ్డాక చూస్తే ఐ స్టిల్ గెట్ ద సేమ్ ఫీల్. ఇదంతా మనం చేసిన సినిమా అనేది చాలాసార్లు డౌట్ వచ్చింది. దిస్ వన్ థింగ్, సినిమా అయిన తర్వాత అని ఇప్పుడు అన్నాడు కానీ వైల్ షూటింగ్ ఆల్సో హీ టోల్డ్ మీ వన్స్, బికాజ్ ఐ రిమెంబర్ సో క్లియర్లీ, ఈ సెట్ సార్ ఇంతకుముందు నేను చేసిన సినిమాకి తను వర్క్ చేసిన ఫిల్మ్కి డైరెక్ట్ చేసింది కదా, ఇంతకుముందు తను రైటర్గా పనిచేసిన సినిమాకి ఇంకో సినిమాలకు కూడా, వాట్ ఎవర్ హీ హాస్ సీన్ టిల్ టుడే, హీ సెడ్ మన స్క్రిప్ట్కి లిమిటేషన్స్ ఉండవు, రాసుకునేటప్పుడు మన ఆలోచనకి లిమిటేషన్స్ ఉండవు, కాబట్టి మనం బెస్ట్ పాసిబుల్ వేరే రాసుకున్నాం. వాట్ హ్యాపన్స్ ఆన్ సెట్ ఆల్వేస్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. దిస్ టైమ్ ఫస్ట్ టైం ఐమ్ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ అబోవ్ వాట్ ఎవర్ ఐ హావ్ రిటన్ అని చెప్పాడు నాకు డ్యూరింగ్ షూట్ అండి. దట్స్ ట్రూ సార్, ఎందుకంటే ఇప్పుడు అందరూ రైల్వే స్టేషన్ సీన్ చాలా బాగుంది బాగుంది అన్నారు కదా, స్క్రిప్ట్లో జస్ట్ వన్ పారా ఉంటుంది అంతే. అర్జున్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్టేడియం, హీ గెట్స్ ఆన్ హిస్ బైక్, రైల్వే స్టేషన్ దగ్గర అవుతాడు, హీ గెట్స్ ఇన్ సైడ్, షౌట్స్ ఇస్ హ్యాపీనెస్ అవుట్ అని ఒక 4-5 లైన్స్ రాశాను అంతే. అండ్ అది షూట్ చేసినప్పుడు ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. వీ నో దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ అప్పుడు షూట్ ఈస్ వన్ సీన్ విచ్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా సినిమాలో వేదం సినిమాలో బన్నీ ఏడుస్తాడు ముసరాయి గుర్తుంటది, ఈ సినిమా సాగర్ సంగమంలో ఆయన సుగలాగా చూస్తా ఉంటే ముద్దు పెట్టాడు, చాలా మంది కంపేర్ చేశారు. సో ఇప్పుడు ఈ ఇందులో ఆయన ఏడుస్తున్నప్పుడు బేసికల్గా థియేటర్లో ఇందాక నానిది కూడా మాట్లాడుతున్నాను, థియేటర్లో జనరల్గా అయితే అది క్లాపింగ్ మూమెంట్, హీరో వెళ్ళి అక్కడ బైక్ వేసి ఆపి ఆ ట్రైన్ అంతా వెళ్ళిపోయిన మిస్ అవుట్ అని ఈ అరుపు మనం వరిసేస్తే ఆడరుపు మిస్ అవుతాం అని అరవలేదు. ఫిల్ డ్రాప్ సైలెంట్గా చూసి ఎవ్రీబడి. ఈ సినిమా నేను రెండోసారి చూస్తున్నప్పుడు ఐ సేవ్డ్ ఇట్ ఎ డిఫరెంట్ వే, ఎందుకంటే నాకు అర్జున్ అనే అతను ఆల్రెడీ పరిచయం అయ్యాడు, పరిచయం అయ్యాడు కాబట్టి నేను అతను చూసిన విధానం ఎంజాయ్ చేసిన విధానం చాలా ద్విగ్నీకృతమైంది. ఇంకోటి ఏమైందంటే ప్రతి దగ్గర నాని ద వే యూ పోర్ట్రేట్ ద క్యారెక్టర్, ఎంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ చేసావు, అంత స్ట్రాంగ్గా పోర్ట్రేట్ చేసావు బేసికల్గా. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ యాక్టింగ్, ఇది అతిశయోక్తి కాదు యాక్చువల్గా. నిజంగా ఫస్ట్లో కరెంటు బిల్ కట్టడానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు లేక జెస్సీ బాధపడుతున్నప్పుడు దేర్ టూ మెనీ ఎమోషన్స్ బేసికలీ. రెండోసారి సినిమా చూస్తున్నప్పుడు ఓహో తనకు ఒక ప్రాబ్లం ఉంది నో ఇస్ స్పాయిలర్ అయింది అందుకని నేను చెప్పాను. సో ఉంది కాబట్టి రెండోసారి ఇదంతా రిమెంబర్ గౌతమ్ చాలాసార్లు కొన్ని సీన్లు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు సార్ ఇప్పుడేం తెలియకూడదు, అవును మళ్ళీ చూస్తే ఆహా అనిపించాలి, ఇప్పుడు కానీ ఇప్పుడు మనం ఏ హింట్ ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ దట్ వాస్ ద ఛాలెంజ్. బిడ్డను అడుగుతున్నప్పుడు నాన్న నువ్వు హీరో నాకు మనం ఆడుతూ ఉంటే హీరోలాగా ఉంటావు అంటే దెర్ ఇస్ ఎ లుక్. యాక్చువల్లీ రెండోసారి అర్థం ఫస్ట్ ఏంటి, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఓ సూపర్బ్, రెండోసారి చూసినప్పుడు పచ్చివెలక్కాయ అన్నమాట అనిపించింది. వాట్ ఈస్ గోయింగ్, వాడి మనసులో ఏం జరుగుతుంది, వాడి ఆలోచన ఏం జరుగుతుంది అనేది నాకు అది యాక్చువల్లీ ఆయనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పడానికి కొంచెం హెజిటేషన్ వచ్చింది, అంటే ఎవరికైనా వెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాలి కానీ ఇది రెండోసారి చూసినప్పుడు ఇంకోలాగా అనిపించాలని చెప్తే కొడతారేమో అనుకుంటున్నా. ఇంకా బాగా గుర్తున్నది క్రికెట్ గ్రౌండ్లో నేను అలసిపోయిన తర్వాత సత్యరాజ్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటిది కొంచెం తేడాగా ఉంది సార్ హాస్పిటల్కి వెళ్దాం అనాలి, హాస్పిటల్ అనగానే ఆడియన్స్ మీటింగ్ ఏదో ప్రాబ్లం అని అనుకోకూడదు, చాలా క్యాజువల్గా ఉంది. ఫస్ట్ ఇది చెప్పి సైడ్ ఐ నో ఐ మైట్ బి సౌండింగ్ వెరీ అన్ఫేర్ బట్ దీన్ని అలా అనిపించకూడదు అని అడిగాడు. ఏంటి ఎలా చూస్తున్నావు అంటే నాకు తెలియదు సార్ అన్నాడు. సో బేసిక్లీ ఏదో వెళ్ళి ఒక టేక్ చేసాం, చేసిన వెంటనే నేను ఫస్ట్ గౌతమ్నే చూశాను అలవాటులో పొరపాటు అని సైడ్ నేనేం అడిగానో తెలీదు మీరేం చేశారో తెలియదు అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ద ఫ్యూ థింగ్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది సార్, అది ఎక్కడో మైండ్లో ఎక్కడో ఉంటుంది అన్లెస్ యూ సీ దట్ యూ డోంట్ రికగ్నైజ్ దట్, అలాంటి సిచ్యువేషన్ చాలా ఉండేవి. అండ్ ఐ డోంట్
enact and show actors, I talk to them as much as possible because I can't express and stuff. I want that to come from the actors itself. మీరు ఒక సీన్లో డబ్బులు రావట్లేదని తెలిసిన తర్వాత సత్యరాజ్ గారు పక్క నుంచొని నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ సీన్ అంతా కూడా ఏంటంటే సింగిల్ షాట్ ఉంచాము. ఎవ్రీ వన్ విల్ వాచ్ అర్జున్ వాట్ విల్ బీ హీస్ రియాక్షన్. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ సాడ్, అంటే బాధగా ఆడియన్స్ ఇప్పుడు అరే వీడు బాధపడుతున్నాడు అన్నది తెలియకూడదు, న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నట్టు చెప్పినాను. అంటే వాట్ ఈస్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్? నథింగ్. సో ఈ మెయింటైన్ ఇట్ సూపర్బ్లీ అండ్ అందరూ చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏమంటారు ఏమంటారు. సడన్గా బర్స్ట్ అవుట్ అంటే పాపం. బట్ ఇది ఎంతగా ఇంబైబ్ అయిందంటే సినిమాలో చూస్తున్నప్పుడు, నువ్వు చేస్తున్నప్పుడు నాని చేయటం ఓకే చాలా న్యాచురల్గా ఉంది, నాని నిజం జీవించడం అన్నీ కూడా చేస్తారు కాబట్టి ఆ కథ నాని దగ్గరకు తీసుకొచ్చాను, లేకపోతే నేను రావు కదా అవన్నీ. కానీ మిగతా వాళ్ళు దవ్వే దెర్ ఇస్ ఏ ఎవ్రీబడి అంత ఉడే ఆ కిడ్ బేసికల్ సూపర్ స్టార్ సినిమాకి సూపర్ స్టార్ బేసికల్ తన మాట్లాడిన విధానం దెన్ శ్రద్ధ తను అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎంత న్యాచురల్గా ఉందో అండ్ షీ వర్కింగ్ ఇన్ సత్యరాజ్ వచ్చాడు వెళ్ళేటప్పుడు మొన్న నైట్ మన ఈవెంట్కి వచ్చాడు. అవునవును. వెళ్ళే ముందు కరెక్ట్గా మేము అంతా ఈవెంట్ ఫినిష్ చేస్తాం, ఈవెంట్లో మంచిగా జోకులు వేసుకున్నాం. సడన్గా మా మేనేజర్ ఫోన్ చేసి సార్ పక్కన ఎవరైనా ఉంటే ఆ ఫోన్ నుంచి ఒకసారి రోనిత్కి ఫోన్ చేయాలి సార్, ఏమి ఏడుస్తున్నాడు హోటల్ రూమ్లో మళ్ళీ ఢిల్లీ వెళ్ళినాను, మీరు నాని బయాసే కప్ కామ్ గురించి, మీరు గౌతమ్ బయాసే కప్ కామ్ ఏడుస్తున్నాడు వాళ్ళ మదర్ వాళ్ళు వాళ్ళందరూ కంగారు పడి మేము మళ్ళీ రాను అది ఆడు కూడా అలా ఒక అటాచ్మెంట్ అయిపోయింది. మీరు ఒక గొప్ప స్క్రిప్ట్ ఒకసారి వస్తే ఎవ్రీథింగ్ కలిసి వస్తాయి అమ్మా. అంతే సార్, ఐ అగ్రీ. అది చాలా ఎఫర్ట్లెస్. ఇప్పుడు ఇప్పుడు జెర్సీ చూసి ఆహా ఎలా చేస్తామంటే నేను డెఫినెట్గా చెప్తున్నాను, నాని జనరల్గా చేస్తున్నారు, దానికోసం మళ్ళీ వేరే సినిమా ఎలా అప్రోచ్ చేయాలి దీన్ని. ఏ సినిమాకి 100% పెడతాను. అవును, కొన్నాళ్ళకి కుదిరితే యూ నో ఆల్రెడీ నేను చేసేటప్పుడే చెప్పేవాడిని జెర్సీ విషయం. మనకి ఇప్పుడు కొన్ని సినిమాలకి మనం ఇది అనుకున్నాం అది దొరకలేదు ఇదే దొరికింది అనే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. అవును, జెర్సీ విషయంలో మేము అనుకున్నాను కంటే ఆల్వేస్ వాజ్ బెటర్ ఆన్ లొకేషన్. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒకరోజు షూటింగ్ ఒక పర్టికులర్ విషయంలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం టు యూనో బెటర్మెంట్ కోసం వచ్చింది. ఎప్పుడు కూడా మమ్మల్ని మాకు ఏ డిసప్పాయింట్మెంట్ లేదంటే అది ఇంకొంచెం బాగా వచ్చి ఉండాలి ఆ ఫీలింగ్స్ మామూలుగా మనం ప్రతి సినిమాలో అలవాటుగా ఎక్కడో చాట ఉంటుంది, అది లేదు ఫస్ట్ నుంచి. అంతే కదా, చాలా కలిసి వచ్చింది సార్. అంటే అది ఏ డీటెయిల్ అంటే ఇప్పుడు అర్జున్ వాళ్ళ కొడుకుని స్లాప్ చేస్తాడు కదా, స్లాప్ చేసినప్పుడు వి వాంట్ ద గై టు బ్రిలియంట్ బ్రిలియంట్ ఎక్స్ప్రెషన్ కదా సార్, యు నో హౌ దట్ గేమ్ సో దట్ గై హాస్ టు సిట్ ఆన్ ద బై, వాడు ఎదుగున్న సన్ ఉందన్నమాట. అర్జున్ చూడమంటే కెమెరా పెట్టాము, చూడమంటే వాడు కళ్ళు మూసేస్తున్నాడు. సో వి టోల్డ్ హిమ్ వాట్ ఎవర్ హ్యాపెన్ నువ్వు సన్ ఒక 10 seconds చూసి జస్ట్ స్టే బ్లాంక్ అండ్ లుక్ అట్ ద కెమెరా అని చెప్పనమాట. ఆ సన్ దానికి వాడు బాడీలో చిన్న షివర్ లాగా వస్తుంది, వాడు కొట్టిన దాని వల్ల వాడు ఫీల్ అయ్యి వాడి ఎమోషన్ ఎంత చూపించాడు అనేది పక్కన పెట్టేస్తే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఆ సన్ దాని ఆ ఎఫెక్ట్ వల్ల వచ్చిన ఫ్రౌన్ స్క్రీన్ మీద బ్యూటిఫుల్ చచ్చిన. సో నీ ఏజ్ ఎంత డిఫరెన్స్ అర్జున్కి? 2 ఏళ్ళు నీకన్నా పెద్ద అర్జున్. నాకంటే 1 ఇయర్ పెద్ద. ఇప్పుడు 1 ఇయర్ పెద్ద. ఇప్పుడు 1 ఇయర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు 1.5 ఇయర్ 1.5 ఇయర్ పెద్ద. నీ ఏజ్ అనుకుందాం సినిమాటిక్ ఏజ్ అండ్ యూ హ్యావ్ ఎ కిడ్ యాక్చువల్లీ. కరెక్ట్. ఆడు చాలా చిన్నోడు, చాలా చాలా చిన్న చాలా చిన్నోడు. వెన్ యు ఆర్ సీయింగ్ దట్ చేస్తున్నప్పుడు ఏమన్నా నువ్వు నిజంగా నిజంగా అర్జున్తో మాట్లాడినట్టు అనిపించింది? అని అర్జున్తో మాట్లాడినట్టు అనిపించేది కాదు, కానీ రోనిత్ గారిని చూస్తుంటే ఇప్పుడు సీ నేను ఐ హీన్ ఇప్పుడు ఆన్ లొకేషన్ అంతా ఐ నో హూ అర్జున్ ఇది, ఆడితో ఏదో పరిచయం అయిపోయింది, ఆడు నాకు తెలుసు, ఆడ లైఫ్ తెలుసు అంతా. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ మోర్ దెన్ ఐ యాజ్ అన్ యాక్టర్ నాని ఐ ఫెల్ట్ దట్ ఇస్ అర్జున్ గై ఈ సమ్మన్ ఐ రియలీ నో ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఇట్స్ నాట్ లైక్ ఐ బికమ్ అర్జున్ అది, దట్ ఈస్ ఫర్ ద రోల్ వెన్ ఐమ్ ఇన్ ద టేక్, బట్ ఆఫ్ ద ఇన్ బిట్వీన్ ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఐ నో దీస్ ఫ్యామిలీ, ఐ నో దీస్ గైస్ వెరీ వెల్, ఐ నో దెమ్ వెరీ క్లోజ్. నాకు పర్సనల్గా అంటే పర్టికులర్గా రోనిత్ గారిని ఆన్ లొకేషన్ చూస్తుంటే ఈడు ఇంకొక 5-6 ఏళ్ళలో మా వాడు ఎలా తయారవుతాడా అనే డౌట్లే తప్పితే, బట్ అదర్వైజ్ ఐ థింక్ సీ ద బెస్ట్ థింగ్ అబౌట్ జెర్సీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ మనకి నిజంగా కొడుకు ఉండక్కర్లేదు, మనం మనకి క్రికెట్ అంటే ఇష్టం ఉండక్కర్లేదు, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ అయ్యి ఉండక్కర్లేదు, ద ఇమోషన్ ఇస్
బేసిక్ హ్యూమన్ ఎమోషన్. యా, ఇట్ ఇస్ అ హ్యూమన్ ఎమోషన్. ఇట్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్, ఎవ్రీ ఫాదర్ విల్ కనెక్ట్, సన్ విల్ కనెక్ట్, హస్బెండ్ విల్, వైఫ్ విల్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అ గేమ్. ఇప్పుడు చాలామంది క్రికెట్ మీద అంటే కదా సినిమా, నేను క్రికెట్ చూడను మరి నాకు నచ్చుద్దా, కాదు అది, ఇట్స్ నాట్ అబౌట్ క్రికెట్. దట్స్ వై ఇట్స్ రన్నింగ్ నో సో ప్యాక్ బికాస్ ఇన్ ఎవ్రీబడి కనెక్టెడ్ ఇన్ ఎ పర్సనల్ లెవెల్. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, మనమైనా సినిమా ఇండస్ట్రీలో ఓకే, యు ఆర్ సక్సెస్ఫుల్, యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ కైండ్ ఆఫ్ యు నో వన్ ఆపర్చునిటీ, వి కమ్ బ్యాక్ అండ్ యు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. It's and in any industry. Any industry. Yeah. It's achieve a story basically, you know, and for the sake of. Hmm. Another major asset is your background music basically. Right. Mm-hmm. Yes. It's brilliant actually. Yeah. Enta smooth ga undante. It's one of the chaala emotions, you know, meer cheppini danni inkoncham better ga chupicharu basically. And Anirudh did, no? And it's so much fun to see him do it. Right. He had the fun. So 1.5 months in Chennai alone, na, and he used to do background music in front of me, and the layer start yes, sir. For starting work sound, then when RJ is going to tell and I started liking everything. So neenamo alwar padipothu ishta padipothunanema ani cheppi I used to sit outside the studio till he completes. Once I go back, idi koncham ekkuvainde takkuvainde or it's superb undi. We used to have this back and forth conversation. The best part is he got emotionally attached to the film so much. So he did a fantastic job, sir. Yeah. And he I took remember visual the, and music both to the next level. First half RR IP time ki I went to Chennai to see the RR. Inka jarugutundi almost interval block ne chestunadu. Chesina vente na kosam okkar play chestanaru casual. నేను వచ్చేస్తాను, నాకు ప్లే చేస్తున్నప్పుడు అని చెప్పి బ్లాగ్కి వచ్చేసి నేను అప్పటిదాకా నేను ఏంటంటే వాట్ ఐ బీన్ ఇన్ టచ్ విత్ గౌతమ్ అండ్ నాకు తెలుసు గౌతమ్కి నిద్ర లేదు, రోజు ఆ స్టూడియోలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు అండ్ ఆబ్వియస్లీ ఆర్ఆర్ అంటే ముందు బేసిక్ ట్రాక్ కొట్టి దాని మీద ఇంకోటి కొట్టి దాని మీద ఇంకోలేరు ఇది ప్రాసెస్ అంతా చూస్తున్నాడు, పాప చిరాకు వచ్చేసి ఎంత కష్టపడుతున్నాడో ఇలా రకరకాల థాట్స్ నేను కరెక్ట్గా ఇంటర్వల్ బ్లాక్లో వెళ్ళి ఆ ఒక్క పావు గంట వీడిని ఆ లాస్ట్ బిట్ని ఆర్ఆర్ చేయటం చూశాను. చూసినాడు నాకు గౌతమ్ తన్న నువ్వేదో కష్టపడుతున్నావు అనుకుంటున్నావు, అసలు సో మచ్ ఫన్ టు వాచ్ అట్ ఇట్. యూ హ్యావ్ యువర్ మీ మన సినిమా విజువల్ స్క్రీన్ మీద ఉంది అండ్ ఇట్స్ స్లోలీ టేకింగ్ ఎ షేప్ ఆఫ్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు సౌండ్, హౌ ఇట్ ఇస్ గోయింగ్ వాట్ ద ఇంపాక్ట్ సౌండ్ వైస్ సౌండ్ వైస్ ద వే ద ఎడిట్ ప్యాటర్న్ ఇస్ సో గుడ్, ఎవ్రీ టెక్నీషియన్ ఎడిట్ ఇస్ సో గుడ్, కెమెరా వర్క్ ఇస్ సో గుడ్, డబ్బింగ్ నేను నీ ఫోన్ చేసినప్పుడు అడిగినట్టు గుర్తు ఆ అమ్మాయికి డబ్బింగ్ ఎవరు చెప్పారు అని, శ్రద్ధా శ్రీనాథ్కి ఎవరు చెప్పారు డబ్బింగ్ అని, దాని పేరు హరిణి కోరిలో చెప్పిన అమ్మాయి సూపర్ బేసికల్ బాబు అంటుంటే బేసికల్ అండ్ నాని క్యారెక్టర్ని ఎలా డీల్ చేశారు దానికన్నా ఒక ఎత్తు గొప్పగా యాజ్ అ డైరెక్టర్ మీరు ఆ అమ్మాయి క్యారెక్టర్ని డీల్ చేశారు. వెరీ చాలా రేజర్ షాప్ ఫాదర్ ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుని సంపాదిస్తూ 100 రూపాయలు ఇచ్చిన కరెంట్ డబ్బులు కరెంట్ బిల్లు కూడా కడుతున్నప్పుడు బట్ ఇతని మీద వెళ్లకుండా. సో అసలు ప్రతిసారి ఒక అమ్మాయి బస్ట్ అవ్వాలి ఇప్పుడు సినిమాల్లో ఈ మహిళకారంలో అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దాసిన్ మన కాదు కానీ ఐ థింక్ ఒక అమ్మాయికి అంత స్ట్రాంగ్ రోల్ ఆన్ అంటే అంత రియల్ రోల్ ఐ థింక్ ఇస్ జెర్సీ. ఎగ్జాక్ట్లీ, వెరీ రియల్. ఇట్స్ షీ డజంట్ హ్యావ్ టు బి బ్లాక్ ఆర్ వైట్ ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ ఎనీ, షీ ఈస్ ఇన్ జనరల్ షీ ఈస్ వాట్ ఇప్పుడు మన రియల్ తన తన ఎక్స్పీరియన్స్ చేసే ఎమోషన్ కానీ ఇంకోటి కానీ అంత మన రియల్ లైఫ్తో కనెక్ట్ అవ్వగలిగే ఒక ఎమోషన్ తన మన అసలు తను తప్పు పట్టలేము నిజంగా తన హీరో మీద చిరాకు పడిన ఎక్కడ అసలు చాలా రెస్పెక్ట్ ఉంటుంది అండ్ చివరికి వచ్చేటప్పటికి అది ఎక్కడికో వెళ్ళిపోద్దారు అమ్మాయి తప్పుగా అనిపించకూడదు, సేమ్ టైం ఎందుకు అర్జున్ అంటనే ఉన్న ఫీలింగ్ రావాలి. అండ్ వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరు పడదు అన్న రేంజ్లో ఒక ఒపీనియన్ మీరు క్రియేట్ చేసుకున్న లోపే యూ సీ అర్జున్ టాకింగ్ అబౌట్ హౌ సారా హ్యాస్ బీన్ ఇన్ హిస్ బ్యాక్ సపోర్ట్ అండ్ యూ సీ హర్ గెటింగ్ బ్యాక్ టికెట్ అండ్ సేయింగ్ గో. సో ఇట్స్ లైక్ రాత్రంతా బస్సులో వెళ్తే నో యాక్చువల్లీ దట్ దట్స్ వెరీ నో గ్రేట్ రైటింగ్. నువ్వు బాగా రాసి ఎనీ డైరెక్టర్ ఈస్ గుడ్ బేస్డ్ ఆన్ ద గొప్ప స్క్రిప్ట్ ఉంటే వాడు గొప్ప డైరెక్టర్ అవుతాడు, స్క్రిప్ట్ లేకపోతే బ్యాడ్ డైరెక్టర్ అవుతాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్ బేసికల్లీ. యూ రోట్ రియల్లీ గుడ్ యాక్చువల్ యాజ్ రైటర్, 1000 మార్క్స్ అమ్మా.
వచ్చినప్పుడు యాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దెన్ యూ హ్యావ్ అదర్ టీమ్ టు డూ దట్ యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్ రైటింగ్ వాట్ ఎవర్ వీఆర్ ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ సమ్వేర్ ఐ మేబీ ఐఎమ్ నాట్ బీన్ సో వోకల్ అబౌట్ ఇట్ బట్ వెన్ హీ టోల్డ్ మీ ద స్క్రిప్ట్ ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఈజ్ సంథింగ్ గ్రేట్ బికాస్ దట్ ఈస్ రైటింగ్ ఓన్లీ నో అప్పుడు నాకు తన ఏం చేస్తాడు ఒక షార్ట్ పెట్టిన తర్వాత డైరెక్ట్ నేనేం తెలియదు దట్స్ వెరీ నో అండ్ థ్యాంక్స్ టు వంశీ వంశీ గౌతమ్ కథ చెప్పంగానే వాట్ ఐ హర్డ్ ఇస్ గౌతమ్ కథ చెప్పంగానే ఎక్కించుకుని నాని కదిను కదిను కది దట్ ఇస్ మై బిగ్గెస్ట్ షాక్ ఫీల్డ్ నేను అంటే అప్పుడు నాకు వంశీకి కలిసి పని చేయాలి నాకు ఇప్పుడు చిన్నప్పుడు క్లాస్మేట్ కానీ వంశీ టేస్ట్ ఏంటో నాకు తెలియదు సినిమా చేసేటప్పుడే ఫుల్ కమర్షియల్ టేస్ట్ ఫుల్ కమర్షియల్ నువ్వు అసలు కథలో ఓకే చేసావు నా దగ్గరికి ఎలా పంపించావు అన్నది నాకు అప్పటి నుంచి ఒక పెద్ద సస్పెన్స్ మ్యాటర్ అనమాట వంశీ ఇందాక గౌతమ్ అన్నాడు అన్నమాట సరే ఈ కథ ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు ఇది అంటే అంత కమర్షియల్ కాదేమో బేసికల్గా నేను ఎలాగనుకుని అనుకున్నానండి నౌ వీఆర్ సీయింగ్ దిస్ రిజల్ట్ అని నేను ఎంతమంది చెప్పావు ఈ కథ ఒకరికే చెప్పావు కదా స్ట్రైట్గా వచ్చి నాని చెప్పావు స్ట్రైట్గా వంశీ చెప్పావు ఆయన ఓకే అని పరిగెత్తుకుని తీసుకొచ్చి ఇక్కడ ఓకే ఈ నెంబర్ ఓకే అన్నాడు ఐ బిలీవ్ దట్ దానికన్నా కమర్షియల్ ఏంటి ఐ బిలీవ్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీరోయిక్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు దట్ సెవెరల్ టైమ్స్ ఇట్స్ ఎ సూపర్ క్లాప్ ట్రాప్ ఇట్ ఈస్ గ్రేట్ క్లాప్ ట్రాప్ జెన్యూన్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఆర్ఆర్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద బిల్డ్ అప్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ పంచ్ డైర్ బికాస్ యు జస్ట్ లవ్ హిమ్ సో మచ్ యు జస్ట్ వాంట్ హిమ్ టు ఎగ్జాక్ట్లీ యు నో cross that line exactly no this is a highly commercial yeah, now right really. now people are watching ee cinema idi oka timeless classic ga untadi kada mi iddariki oka karma anamata nu ee cinema chesina adugutaru sir jersey land cinema cheyandi sir anamata already chesanra anna venru parla adi anni language lu battukal chestunna aa maata annapudu adi vere vaalla cinema aithe problem ga kodduku man cinema kabatti parla nin nee kodu untadi basically ga adi parla nu edi commercial chesina so manam kuda inga parigedam exactly beat it yeah but anyway you know thank you so much for giving a great film and you know inka chaala run undi ee cinemaki and inko ఓవర్ పూరింగ్ అవుతూ ఉంటాయి ఆల్ కాంప్లిమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యు నో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ గ్రేట్ జాబ్ అండ్ వెరీ సాటిస్ఫాక్షన్ థ్యాంక్స్ డాలి ఓకే బాయ్ బాయ్ గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్